ఫస్ట్ వితీజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రముఖ సంఘ సంస్కర్త, మేటి నాస్తికోద్యమ నేత శ్రీ లవణంగా రచించిన మానవతా పదంపై సాగాలి మనం అనే పుస్తకం ద్వారా మనం సంఘ సంస్కరణల గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజు మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. ఈ 20వ శతాబ్దపు ప్రథమార్ధ భాగం సంఘ సంస్కరణోద్యమానికి మన దేశంలో స్వర్ణయుగ కాలం. ద్వితీయార్ధ భాగంలో సంఘ సంస్కరణోద్యమం అవరోహణ క్రమంలో సాగింది. కానీ ప్రతి రంగంలోనూ సామాజిక దృష్టిని, సాంఘిక శ్రేయాన్ని ప్రవేశపెట్టి వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి ఎల్లప్పుడూ సంఘ సంస్కరణ ఉద్యమాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. లోగడ సంఘ సంస్కరణోద్యమం అంటే కేవలం సాంఘిక విషయాలే కానీ సాంఘిక దురాచారాలను వ్యతిరేకించడమే. సతీసాగమన నిషేధం, వితంతు పునర్వివాహం, స్త్రీ శిశు హత్యలను వ్యతిరేకించడం, బాల్య వివాహాలను వ్యతిరేకించడం, వరకట్న నిషేధం, స్త్రీ విద్య, వయోజన విద్య, అస్పృశ్యత నిర్మూలన, మత సహనం, కులాంతర మతాంతర వివాహాల ప్రోత్సాహం మొదలైన వాటినే సంఘ సంస్కరణ కార్యక్రమాలుగా నిర్వహించబడుతూ ఉండేవి. కానీ ఈ రోజున సమాజంలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలు ఒకదానితో ఒకటి విడదీయడానికి వీలు లేకుండా ఉన్నాయి. రాజకీయ ఆర్థిక వ్యవస్థలలో సాంఘిక దురాచారాలైన సంకుచిత తత్వం, అవినీతి ప్రవేశించాయి. అందుచేత రాజకీయ ఆర్థిక రంగాలను ప్రక్షాళనం చేయకుండా సంఘ సంస్కరణ ముందుకు సాగలేదు. కనుక నేడు సంఘ సంస్కరణోద్యమం సమగ్ర రూపం తీసుకుంటుంది. ఇది సంఘ సంస్కరణోద్యమం యొక్క చారిత్రాత్మక పరిణామం, చారిత్రాత్మక బాధ్యత. సంఘ సంస్కరణోద్యమపు విశాల నేపథ్యం ఈ రూపంలో ఉన్న స్థానికంగా చిన్న ఎత్తున సంఘ సంస్కరణ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. అలా గత 40 సంవత్సరాలలో ఆంధ్రదేశంలో చెప్పుకోదగిన కార్యక్రమాలు కొనసాగాయి. 1970-1980 దశకాలు ఈ విధమైన కార్యక్రమాలకు క్రియాశీలకంగా కొనసాగుతున్నాయి. ఇందుకు పూర్వరంగంలో 1960లో ప్రముఖ సాంఘిక విప్లవ కవి గుర్రం జాషువా గారు, ఆధునిక నాస్తికోద్యమ నేత గోరా గారు వియ్యమందడం ఒక ప్రముఖ సంఘటన. ఆనాడు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో దీనిని ఒక మైలురాయిగా వర్ణించారు. అంతవరకు సాగుతూ వచ్చిన సాంఘిక ఉద్యమాల యొక్క పరిణామంగా దీన్ని మనం భావించవచ్చు. జాషువా గోరాల వియ్యం వల్ల ఆంధ్రదేశానికి ఒక సంఘ సంస్కర్తల జంట కూడా తయారయ్యింది. కుల నిర్మూలన, వర్ణాంతర వివాహాల ప్రోత్సాహం, నేరస్తుల సంస్కరణ, జోగిని దురాచార నిర్మూలన మొదలైన అనేక సాంఘిక సంస్కరణ కార్యక్రమాల్లో ఈ జంట నిర్వహించిన, నిర్వహిస్తున్న పాత్ర విస్మరించడానికి వీలులేనిది. గోరా గారు స్థాపించిన నాస్తిక కేంద్రం తన కార్యక్రమాలలో సాంఘిక విషయాల ప్రాధాన్యతను ఎల్లప్పుడూ నొక్కి చెబుతూనే వచ్చింది. వచ్చే ఎపిసోడ్లో హేతువాద ఉద్యమం గురించి, దళిత ఉద్యమం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Arinni kotta videos kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.